రాయలసీమ ప్రజలకు దక్కాల్సిన నీళ్ల వాటాపై ఆ ప్రాంత టీడీపీ నేతలు ఇప్పుడు వాయిస్ పెంచడమే కాదు ఉద్యమ రూపంలోకి వచ్చారు. కృష్ణా జలాల హక్కుల కోసం అనంతపురం జిల్లా హిందూపురం వేదికగా ప్రత్యేక సదస్సు నిర్వహించారు. సీమ ప్రజలకు దక్కాల్సిన నీళ్ల వాటాను వైసీపీ ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లిస్తోందని ఆరోపణలు గుప్పించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక సీమ జిల్లాల్లో ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయాయని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. రాయలసీమలో నీటి ప్రాజెక్టులపై ఆ ప్రాంత టీడీపీ నేతలు హిందూపురం వేదికగా సమావేశమయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే భవిష్యత్తు కోసం కొన్ని తీర్మానాలు కూడా చేశారు. రాయలసీమ తాగు సాగునీటి అవసరాలకిచ్చే హంద్రినివ్వ గాలిరు నగరి ప్రాజెక్టులకు అధికారికంగా నీటి కేటాయింపులు చేయాలన్నారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొనడాన్ని ఈ సదస్సు తీవ్రంగా తప్పుబడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో ఈ సదస్సులు నిర్వహించి అందరినీ ఏకతాటిపైకి తేవలసిన అవసరముందని నిర్ణయానికి వచ్చారు. రాయలసీమ ప్రాంతానికి మిగులు జలాలు కాకుండా నికర జలాలు కేటాయించాలని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. నదుల అనుసంధానం జరగాలని బాలకృష్ణ కోరారు. రాయలసీమ ఒకప్పుడు రత్నాల సీమని ఇప్పుడు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతంగా మారిందన్నారు. బీటీ ప్రాజెక్టుకు చెరువులకు నీరివ్వాలని బాలయ్య డిమాండ్ చేశారు. జిల్లాలో అన్ని చెరువులకు నీరందించి కరువు పోయేలా చర్యలు తీసుకోవాలన్నారు. గోదావరి పెన్న అనుసంధానం జరగాలని కోరారు. సీమ కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామన్నారు. ఈ ప్రభుత్వానికి నీళ్లు ఇవ్వాలన్న దృఢ సంకల్పం లేదు, నీళ్లు ఎలా ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. ఎవరితో సంప్రదించాలి, ఎవరితో పెద్దలతో? సో అలా ఉంది, ఇవాళ దోచరగమ్యంగా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. మంది పౌరులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని చాలా సీరియస్ గా పరిగణనలోకి తీసుకుని ఉద్యమించాల్సిన, పోరాడాల్సిన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆనాడు మనం చూసాం. మనం హర్యానాలో హర్యానా రైతులు ఎలాగైతే ఢిల్లీలో ఒక విప్లవాన్ని లేవదీశారు, అలా అవసరమైతే మనంతా కూడా అక్కడ ఢిల్లీలో మన మాట వినబడేలా ఢిల్లీకి వెళ్లి కూడా మనం అంతా ఉద్యమించవలసిన అవసరం ఉంటుంది. టీడీపీ హయాంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రినివ జలాలను హిందూపురం తీసుకొచ్చిన ఘనత తమకే దక్కుతుందని బాలకృష్ణ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలోని అన్ని చెరువులకు సమృద్ధిగా నీటిని నింపి రైతులను ఆదుకుంటే ఈ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితే లేదన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ హిందూపురం ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రాయలసీమ అంటేనే ఒకప్పుడు రత్నాల సీమ, అటువంటిది తర్వాత నిర్లక్ష్యానికి లోనై మరి రాజకీయ కక్షలు జరిమి కార్పణ్యాలతో బాగా వెనకబడిన ప్రాంతంగా గుర్తింపబడింది. అటువంటిది మరి యొక్క రాయలసీమని పునరుద్ధరించడానికి ఏపీలో అప్పులు తప్ప ఆదాయం లేదన్నారు శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు. జగన్తో పాటు అతని అనుచరులు ఆస్తులు పెంచుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తెచ్చే అప్పులకు సంక్షేమానికి పొంతనలేదన్నారు. సమాజంలో అన్ని వర్గాలు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. విద్యారంగంలోనూ జగన్ సర్కార్ సంక్షోభాన్ని సృష్టిస్తోందని యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. 2.5 ఏళ్లలో చేసిన ఖర్చుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం ఒకవైపు దివాళా తీయడమే కాకుండా మరొకవైపు ఆర్థికంగా అభివృద్ధి చెందకుండా నెగిటివ్ గ్రోత్, అప్పులు చేసి దివాళా తీయడం ఒకటి, అప్పులు చేసినప్పటికీ కూడా అభివృద్ధి చెందకుండా ఆర్థికంగా, సహజంగానే ఆర్థికంగా ఎప్పుడైతే వైఫల్యం చెందామో రాష్ట్రానికి ఆదాయం కూడా పడిపోతుంది. ఆదాయం ఎప్పుడైతే పడిపోయిందో అభివృద్ధి కూడా జీరో. జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి చేయాలనేటువంటి విధానం కనిపించడం లేదు. ఎంచేతన్ రాష్ట్రం అభివృద్ధి చెందకపోతే, రాష్ట్రానికి ఆదాయం పెరగకపోతే సహజంగానే అప్పుల మీద ఆధారపడవలసిన అవసరం వస్తుంది. ఆదాయాన్ని స్ట్రీమ్లైన్ చేసి పెంచుకోవాలనేటువంటి ఆలోచన కనపడలేదు. దానివల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది పూర్తిగా. మళ్లీ దగ్గరలో రికవరీ అయ్యేటువంటి పరిస్థితి కూడా లేదు. అంచేత 2.5 సంవత్సరాలు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పుడు విధానాల వల్ల, తప్పుడు ఆలోచన వల్ల ఈ రాష్ట్రం మన భారతదేశంలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెందడమే కాకుండా రాష్ట్రాన్ని
తిరోగమనంగా నడిపించేటువంటి దిశలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. కానీ వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా ఈనాడు జగన్ పరిపాలన ఏ విధంగా ఉందనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచనలోనే ఇప్పుడు ఆల్మోస్ట్ జగన్ పరిపాలన మీద ఈ ఆలోచన ద్వారా తిరుగుబాటు మొదలవుతుంది.